Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. అందుకే చేసిన కర్మ తనంత తానుగా ఫలితాన్ని ఇవ్వదు. ఆ కర్మ చేత ప్రీతి పొందినటువంటి భగవంతుడి వలన ఫలితం వస్తుంది. నేను ఒక వ్రతం చేశాననుకోండి, వ్రతమే ఫలితం ఇస్తుంది అన్నాను అనుకోండి, అప్పుడు ఆ వ్రతమనబడేటటువంటి కర్మ ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిని పొంది ఉంది. కాదు, ఒక్కొక్క నాడు వ్రతం చేసిన వాడికన్నా ఆ వ్రతం చూసినవాడో వ్రతం గురించి విన్నవాడికో ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎందుకని అంటే వాడు మనసులో పొందినటువంటి భక్తికి పరమాత్మ ప్రీతి చెందాడు. అసలు ఆ భక్తి లేకుండా ఆచరించినప్పుడు పరమాత్మ ప్రీతి చెందకపోవచ్చు. ఎవరు ఆ భక్తితో చేశారో ఆ భక్తిని చూసి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అందుకు రమణ మహర్షి కర్మ తజ్జడం అంటారు. కర్మ తనంత తాను జడం, మరి ఎవరు ప్రీతి చెందాలి? ఆ కర్మ చేత ఈశ్వరుడు ప్రీతి చెందాలి. ఈశ్వరుడు ఎలా చెయ్యమని చెప్పాడో నేను అలా చేస్తున్నాను. ఇప్పుడు అలా చెయ్యడానికి కారణం భగవంతుని ఎందున్నటువంటి భక్తి. ఇప్పుడు దానికి ఎవరు ప్రీతి చెందుతారు? భగవంతుడు ప్రీతి చెందుతాడు. నాన్నగారు మీరు ఇలా ఉండమన్నారు, నేను అందుకని ఇలాగే ఉంటున్నాను నాన్నగారండి. ఇప్పుడు ఎవరు ప్రీతి చెందుతారు? నాన్నగారు ప్రీతి చెందుతారు. అలా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. ఒక పని చెయ్యాలి అన్నప్పుడు అది ఎలా చెయ్యాలని చెప్పబడిందో అలా చేసినప్పుడు పరమాత్మ ప్రీతి చెంది దాని యొక్క ఫలితాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అందుకే ఆచారకాండకి అంత ప్రాశస్త్యం వచ్చింది. మీరు చూడండి, ఒక్కొక్క వ్యక్తి పాటించినటువంటి నియమములు, ఆయన ఆచరించినటువంటి ఆచరణ లోకమునకంతటికీ కూడా శిరోధార్యంగా మిగిలిపోతుంది. ఇప్పటికీ పెద్దలందరూ ఒక మాట చెప్తారు, శ్రీరామాయణము వేదోపబ్రహ్మణము అంటారు. ఎందుకని? వేదం మనం ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్తుంది. మనం వేదం చదువుకోకపోయినా రామాయణం చదువుకున్నాం అనుకోండి, రామాయణంలో ఏ సందర్భంలో రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించాడని చెప్పబడిందో అలా మనం ప్రవర్తించగలిగితే వేదవిహితమైనటువంటి ఆచారకాండ మనం పాటించినట్టే. తండ్రి చనిపోతే రాముడు ఎలా ప్రవర్తించాడు? తండ్రికి తద్దినం పెట్టాలంటే రాముడు ఎలా పెట్టాడు? భార్యతో ప్రవర్తించినప్పుడు రాముడు ఎలా ప్రవర్తిస్తాడు? అలాగే రాముడు గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు? ఏ సందర్భంలోనైనా సరే ఏది ఆచరించాలో తెలుసుకోవాలి అంటే రాముడు ఎలా ఆచరించాడో అలా ఆచరిస్తే చాలు. అంటే ఏమండి, అలా ఆచరించినంత మాత్రం చేత అంత గొప్పవాళ్ళు అవుతారా అంటారేమో. ఆచరించడం అనేటటువంటి దాంట్లో ఒక గొప్ప పరిమితి మానసికంగా ఉంటుంది. కాలం కలిసి వచ్చినంత కాలం ఏదైనా ఆచరించడం చాలా తేలిక. కాలం ఎదురు తిరిగినప్పుడు, కాలం అనుకూలం కానప్పుడు ఒక విషయాన్ని ఆచరించడం అంత తేలిక కాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మం పట్టుకున్నాడు. రాముడు ధర్మం పట్టుకోవడం రాముణ్ణి అరణ్యవాసానికి వెళ్ళమని దశరథ మహారాజు గారు ఆజ్ఞాపించక ముందు చాలా తేలిక. ఎందుకంటే రాముడికి అనుకూలం కాని విషయములు అప్పటి వరకు ఆయన జీవితంలో ఏం లేవు. కానీ తెల్లవారితే యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతుందనగా రాత్రికి రాత్రి కైకమ్మ రెండు వరాలు అడిగింది. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాదిన జటాధారి రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో మిభిషిచ్యతాం. 14 సంవత్సరములు రాముడు నారచీలలు కట్టుకుని అరణ్యమాసానికి వెళ్ళిపోవాలి. ఇదే ముహూర్తానికి భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి. ఇప్పుడు కాలం ఎదురు తిరిగింది. తాను ఇంతకాలం ఆచారం పట్టుకున్నాడు. ఆచారం ఒకటి, ధర్మం ఒకటి కాదు. నేను మీకు ఎప్పటినుంచో ఈ విషయం మనవి చేస్తున్నాను. ఆచరించినదే ధర్మం, ఆచారము నుండి ధర్మము ఉద్భవించింది. అయినప్పుడు నేను ఎలా శాస్త్రం చెప్పిందో అలా ఆచరించాను, నాకేం కలిసి వచ్చింది? యవరాజ్య పట్టాభిషేకం చేసుకుని సుఖపడవలసినటువంటి నాకు యవరాజ్యం రాకపోగా నేను అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి వచ్చింది. కాబట్టి నేనెందుకు ఇక ధర్మం పాటించాలి అని రాముడు అనొచ్చు. కానీ కౌసల్య అంతటిది, తల్లి అంతటిది ఆ ప్రేమ ప్రవాహంలో, ప్రేమ పొంగులో
నువ్వు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళద్దు, నన్ను కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళిపో అని ఒక స్థితిలో దశరథుణ్ణి నింద చేస్తే రాముడు ధర్మమే మాట్లాడాడు. ధర్మమే రక్షిస్తుందమ్మా, ధర్మాన్ని దాటకూడదు, ధర్మాన్ని అనుష్ఠించిన వాడు తప్పక రక్షింపబడతాడన్నాడు. వ్యతిరేక పరిస్థితులలో కూడా ధర్మానికి నిలబడ్డాడు. అప్పుడు కౌసల్య రామాయణంలో ఒక మాట ఉంది, యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశాబ్దూల ధర్మస్త్వాం అభిరక్షతు అంది. రామ, ఇంతకాలం నువ్వు ఆచరించి చూపించావు, శాస్త్రం ఎలా చెప్పిందో గురువులు ఎలా చెప్పారో అలాగే ప్రవర్తించావు, కానీ నీ జీవితంలో ఇప్పుడు ఒక కీలకమైనటువంటి సన్నివేశం జరిగింది, నీకు కలిసి రాలేదు. బాహ్యంలో చూస్తే ఈశ్వరానుగ్రహం కలగలేదు. నువ్వు యవ్వరాజ్య పట్టాభిషేకానికి దూరమై అరణ్యవాసం చెయ్యవలసినటువంటి సమయం ఆసన్నమైంది, అయినా నువ్వు ధర్మం రక్షిస్తుందని ధర్మాన్నే పట్టుకుంటానంటున్నావు. రామ, ఇక పైన నువ్వు వేసేటటువంటి ప్రతి అడుగు నీకు కాదు పరీక్ష. నువ్వు ఏ ఆచారాన్ని పట్టుకున్నావో, ఏ ధర్మాన్ని పట్టుకున్నావో దానికి పరీక్ష. ఎందుకని, ప్రతి క్షణం నీలోంచి ఒక ప్రశ్న వస్తుంది. రాత్రి వెళ్ళి అరణ్యంలో పడుకుంటావు, క్రూర మృగాల అరుపులు వినపడతాయి, ఎండకన్నీరుగని నీ భార్య నీతో పాటు భూషయనం చేసి పడుకుంటుంది, శాస్త్రం ఎలా చెప్పిందో అలా బ్రతికాను పుట్టినప్పటి నుంచి, గురువులు ఎలా చెప్పారో అలా పాటించాను, అంత శ్రద్ధతో జీవించాను, నాకేం కలిసి వచ్చింది, ఆమె అలా భూమి మీద పడుకుంది, నేను ఇలా పాదరక్షలు లేకుండా నడుస్తున్నాను, ఆఖరికి మర్రిపాలు పోసుకుని జుత్తుని జటలు కట్టుకున్నాను, తండ్రికి దూరమయ్యాను, తల్లికి దూరమయ్యాను, అన్నదమ్ముల తమ్ముళ్ళకి దూరమైపోయాను, ఇంత దుఃఖంలో ఉన్నాను, నేను పాటించిన ధర్మం, నేను పట్టుకున్న ఆచారం నాకేమిచ్చింది అన్న ప్రశ్న ప్రతి క్షణం నీ మనసుని తొలిచేస్తుంది. అలా తొలిచేస్తున్నా అప్పుడు నీకు ధర్మమునందు పూనిక కల్పించడానికి నీ పక్కన గురువుగారు ఉండరు, వశిష్ఠుడు నీతో రాడు, విశ్వామిత్రుడు నీతో రాడు. కానీ రామా, నువ్వు ఇతపూర్వం ధర్మం రక్షిస్తుందని విన్నావు, అది శాస్త్రము చేత చెప్పబడింది, గురువుగారి చేత చెప్పబడింది, దాని మీద నమ్మకం కోల్పోకుండా ధర్మాన్ని అలాగే పట్టుకోగలవా? అలాగే పట్టుకుని ధృత్యాచ నియమేన చ, పట్టుదలతో నియమంతో ధర్మమును నువ్వు విడవకుండా అట్లాగే పట్టుకొనెదవుగాక. అలా పట్టుకున్న కారణం చేత నీవు ధర్మము చేత రక్షింపబడెదవుగాక. కౌసల్య కట్టి ఇచ్చిన చద్దెన్నపు మూట అంటారు రామాయణంలో ఈ శ్లోకాన్ని. తర్వాత మీరు పరిశీలించండి, రామాయణంలో నిజానికి ప్రతి క్షణం రాముడికి పరీక్ష. ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డా నిజానికి రాముడు బావురుమని మనసులో ఏడవవలసినటువంటి సంఘటన లేదు. భార్యని కోల్పోయాడు, ధర్మం వదిలిపెట్టలా, తండ్రి చనిపోయాడు, ధర్మం వదిలిపెట్టలా, చిట్ట చివరికి మాట ఇచ్చినటువంటి స్నేహితుడు సుగ్రీవుడు సమయానికి ఆదుకోవడానికి రాలా, మాట తప్పలా, ఏడవలా? ఆయనంటూ ఏడవవలసి వస్తే ఒక్క కారణానికి ఏడిచ్చేవాడు, దీనికి అంటే తాను ధర్మాన్ని వదిలిపెట్టేసిన రోజున. కానీ ధర్మాన్ని వదిలిపెట్టాల, ధర్మాన్ని వదిలిపెట్టకుండా నిలబడ్డాడు. కాబట్టే రామాయణంలో నిజానికి ఒక కాండ ఉండవలసిన అవసరం లేదు, రాముడి ధర్మం వల్ల ఆ కాండ వచ్చింది. కిష్కింధకాండలో రాముడు సుగ్రీవుడితో సంధి చేసుకోకుండా వాలితో సంధి చేసుకుని ఉండి ఉంటే, వాలి కనుసైగ చేస్తే రావణుడు సీతమ్మని తెచ్చి ఇచ్చేస్తాడు, కానీ అప్పటికే అధర్మంలో ఉన్నటువంటి వాలితో స్నేహం చేసి తన భార్యని తెచ్చుకోవడం కన్నా ధర్మమునకు నిలబడినటువంటి సుగ్రీవుడితో సంధి చేసుకుని అధర్మంలో ఉన్న వాలిని పరిమార్చి ఎన్ని కష్టాలకైనా ఓర్చి ధర్మమునకే నిలబడి నేను సీతమ్మని మళ్ళీ తిరిగి సంపాదిస్తాననేటటువంటి రామచంద్రమూర్తి యొక్క పూనిక కారణంగా సుందరకాండ వచ్చి తర్వాత యుద్ధకాండ వచ్చి రామచంద్రమూర్తి సీతమ్మని తిరిగి తెచ్చుకుని పట్టాభిషేకాన్ని పొందాడు. ధర్మాన్నే పట్టుకున్నటువంటి రాముడి యొక్క జీవితం ఒక్క త్రేతాయుగానికి పరిమితం కాలేదు. తర్వాత ద్వాపరయుగం వచ్చినా కలియుగం వచ్చినా రామనామము పతితపావన నామమైంది, రామ కథ మృత సంజీవని అయింది. ఏ తల్లి గోరుముద్దలు పెడుతూ పిల్లలకి కథ చెప్పినా రామకథ చెప్తుంది, ఏ తల్లి బిడ్డడికి మార్గదర్శనం చేయించినా
రాముడిలా ధార్మికంగా బ్రతకండంటుంది. రాముడు ఎంతమంది చెప్పినవి వింటాడు, కానీ చిట్ట చివర తాను ఏ విషయం మీదైనా తన అభిప్రాయాన్ని చెప్పవలసినటువంటి సందర్భం ఏర్పడినప్పుడు మాత్రం నా బుద్ధిని ఇలా తోచింది కాబట్టి నేను ఇలా చెయ్యమని చెప్తున్నానని చెప్పడు. శాస్త్రం ఇలా ప్రవర్తించమని చెప్పింది కనుక నేను ఇలా చేద్దామని ప్రతిపాదన చేస్తున్నానంటాడు. అందుకే రామో విగ్రహవాం ధర్మః, రాశీభూతమైనటువంటి ధర్మము ఆచారమే రాముడు అయ్యాడు. అయిన కారణం చేత ఏమైంది, ఒక యుగం తర్వాత కూడా రామనామం రామకథ అలా నిలబడిపోయాయి. ఆచారకాండకు ఉన్నటువంటి ప్రాశస్త్యమునకు నిలువెత్తు దర్పణమే శ్రీరామాయణ కావ్యము. అంటే మనిషి భగవంతుని చేత ఎలా ప్రవర్తించాలని చెప్పబడిందో ఆ ప్రవర్తన నియమావళిని పట్టుకున్నప్పుడు, అలా ఆచరించినప్పుడు తప్పకుండా దాని వలన పొందవలసినటువంటి ఫలితాన్ని పొంది తీరుతాడు. అందుకే శిష్టాచారం, పెద్దలైనటువంటి వారే కష్టం వచ్చిందని ఆచారాన్ని విడిచిపెట్టేశారనుకోండి, ధర్మాన్ని విడిచిపెట్టేశారనుకోండి, అసలు లోకంలో ధర్మం అనేటటువంటిది ఆచారం అనేటటువంటిది పాటించేవాడు ఎవరు మిగులుతాడు? అందుకే రాముడు ఒక మాట అంటాడు, కులీనమకులీనం వా వీరం పురుషమానినం. ఒక వ్యక్తి ఆదర్శవంతుడేనా, ఈయన చెప్పినటువంటి మాట మనం పాటించచ్చా అని ఎప్పుడైనా పరిశీలిస్తే, కులీనమకులీనం వా ఆ వీరం పురుషమానినం, శుచిం వా యదివా శుచిం, ఆయన మనసు శుద్ధముగా ఉందా, ఆయన శాస్త్రాన్ని పట్టుకున్నాడా అన్నది దేన్ని బట్టి నమ్మకంగా నిర్ధారణ చేసుకుంటారో తెలుసా, చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా యదివా శుచిం అన్నాడు జాబాలితో మాట్లాడుతూ. ఒక వ్యక్తిని పరిశీలించేటప్పుడు ఈయన్ని గౌరవించవచ్చా గౌరవించకూడదా అంటే, మనస్ఫూర్తిగా రెండు చేతులెత్తి నమస్కరించాలంటే పిల్లల్ని ఆయనలా బ్రతకండి అని చెప్పాలంటే, ఆయనని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పాలి అంటే, ఆయనకి ఎన్ని తెలుసు అన్న దాన్ని బట్టి చెప్పరు. ఆయనకి సరస్వతీ కటాక్షం ఉంది కాబట్టి ఆదర్శంగా తీసుకుని ఆయనలా బ్రతకండని నిర్ధారణ చెయ్యరు. ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారంటే, ఎవరు ఆచరణ కలిగిన వాడో, ఎవడికి శాస్త్రం మీద నమ్మకం ఉన్నదో, ఎవడు శాస్త్రం చెప్పినట్టు బ్రతికి చూపిస్తాడో, ప్రాణమే పోయినా శాస్త్రమాక్కుని తప్పడో, అటువంటి వాడిని మాత్రమే ఆదర్శంగా చూపిస్తారు తప్ప, ఆచరణ లేనివాడు, నడవడి లేనివాడు, వాచావేదాంతం ఎంత ఉన్నప్పటికీ, నాలా ఎన్ని ప్రవచనాలు చేసినప్పటికీ వాణ్ణి కాదు లోకంలో ఆదర్శవంతుడిగా తీసుకునేది. ఏ వ్యక్తి భగవంతుడు ఇలా బ్రతకమని చెప్పాడో, అలా బ్రతికినటువంటి వాడెవరు ఉంటాడో అటువంటి వాణ్ణి మహనీయుడు అని, యుగాలు విడిపోనివ్వండి, కాలం గడిచిపోనివ్వండి, మహనీయుడు అని తీసుకొచ్చి ఆయన చిత్రములు ఇంట్లో పెట్టుకుంటాం, ఆయనని ఆదర్శంగా చూపిస్తాం.